3D వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ విత్ లేజర్ ప్రొజెక్షన్. మీరు ఎవరినైతే చంపాలనుకున్నారో వాళ్ల దగ్గర ఇలా నెమలి ప్రొజెక్ట్ చేయటం, చూసిన వాళ్లేమో అది నిజమని నమ్మటం. బహ్, ఏం ప్లాన్ వేశారా? మళ్ళీ నీకేం చేయాలో తెలుసు కదరా, వెళ్ళు. ఏంటి, ఊరు వదిలి వెళ్ళిపోయారనుకున్నారా వీళ్ళందరూ? మిమ్మల్ని బయటికి రప్పించడం కోసం మేము ఊరు వదిలి వెళ్ళినట్టు నాటకం ఆడాము. వీళ్ళతో మాట్లాడు బాబు, చంపి పారేయ్. వద్దు, ఆవేశంతో వీళ్ళని చంపితే అసలు విషయం బయటపడదు. దయచేసి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, ప్లీజ్. మీరు చేసిన తప్పు ఒప్పుకుంటే ప్రాణాలతో ఉంటారు, లేదంటే మీరు వాడిన డ్రగ్గే. 3 డోసులు ఒకేసారి ఎక్కిస్తున్నాను. You know it's more dangerous than cyanide, right? Tell me. Okay, stop. I'll tell you everything. Don't kill me. మా బాస్ రాబర్ట్ కి జర్మనీలో ఏన్షియంట్ ఎర్త్ ఆర్కియాలజీ అనే సంస్థ ఉంది. అయ్యా, ఈ పని నేను చేయలేనయ్యా. దేవుడు, I'll give you many more suitcases like this. Do it, man. ఆ రోజు రాబర్ట్ ఆ విగ్రహం నుంచి తీసిన పొడిని చాలా పరీక్షించాడు. జేమ్స్, సీ దిస్ ఐడల్? ఐ నీడ్ దిస్ వెరీ సూన్. ఐ ఆల్సో నీడ్ ఆల్ ది రాక్ మెటీరియల్ బినీత్ ఇట్. ఐల్ టెల్ యూ ద ప్లాన్. స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ. ఆ విగ్రహం దాని కింద ఉన్న కంప్లీట్ గ్రహశకలం తవ్వి తీయడానికి చాలా టైం పడుతుంది. ఆ గుళ్ళోకి వెళ్లాలంటే ఆ ఊర్లో నుంచే వెళ్ళాలి, ఇంకో దారి లేదు. ఇదంతా దేనికి చేస్తున్నారు, మీకు నిజంగా తెలీదా? వాళ్ళ విగ్రహం తీసుకురమ్మన్నారు, మేము డబ్బులకు ఆశపడి తీసుకొస్తామని ఒప్పుకున్నాం. గోపాల, ఆ డబ్బులు జాగ్రత్తగా దాచుకున్నావా? దాచుకున్నానయ్యా. తీర్థం తీసుకో. స్వామి బాగున్నారా? సుబ్రహ్మణ్య కరుణ కటాక్ష సిద్ధిరస్తు. ఈసారి జాతీయ స్థాయి పోటీలో నువ్వు గోల్డ్ మెడల్ సాధిస్తావయ్యా. అంతా స్వామివారి దయ. స్వామి, తీర్థం తీసుకోండి. ఈ రోజు రాత్రి నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. ఎస్సీ బాబు, మీరు ఇక్కడున్నారా? మీకోసం తీర్థం తీసుకొచ్చాను.
రెండు రోజుల నుంచి మీరు నా కోసం తీర్థం తీసుకొస్తున్నారండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని స్వామి, తీసుకోండి. అలా వాళ్ళకి తీర్థంలో డ్రగ్ కల్పించాం, వాళ్ళని హిప్నటైజ్ చేశాం, వాళ్ళకి గాంధార లిపిని చూపించాం, వాళ్ళు అదే రాసి ఆత్మహత్య చేసుకునేలా ప్లాన్ చేశాం. Recreated the peacock to make the people believe that it's an act of God. You came suddenly. నిన్ను చంపడానికి ట్రై చేశాం, డ్రగ్ 3 డోసెస్ కలిపించాం, కానీ ఆ పిచ్చివాడు నిన్ను కాపాడాడు. What is this? He's saying he's gonna catch us by tomorrow. అంతా కరెక్ట్గానే ప్లాన్ చేశాం, దొరికే అవకాశమే లేదు. అయినా ఆడుండగా ఎవరినన్నా చంపితే డ్రగ్ విషయం బయటపడుతుందని ఎవరి జోలికి వెళ్ళలేదు. ఎలాగో 10 రోజుల్లో వెళ్ళిపోతానన్నాడు కదా, ఒక్కరోజు ఆగుదాం. నిజంగా వాడి దగ్గర ఏ ప్రూఫ్ లేదేమో జేమ్స్. What if he has? No, I think he won't go. If he really exposes us tomorrow in front of the villagers, we are going to be dead in a second. Don't take risk. It's been already 6 months. Zobot is already pressurizing me. I want the idol by tomorrow night at any cost. Okay. Vali lover undi kada. Dani target chedam. Mari meghna nendu champerra. మేము మాట్లాడుకుంటుంటే వింది. హౌ మచ్ టైమ్ ఆర్ యు గోనా టేక్? కుంటి పూజార్ల ఊరిని నమ్మించడం ఈజీ అనుకుంటున్నావా? కరెక్ట్ గా 5 రోజుల్లో 5 గురిని చంపుతాను. క్యాషర్, హే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? Yes, yes, only 3 doses and she's gone. మా దేవుడు తయారు చేసుకున్న ఊరు కార్తీక్ ఇది. ఆయనకు అనుగ్రహించడం మాత్రమే తెలుసు. అందుకే ఈ ఆత్మహత్యల వెనక కారణమేమిటని రాత్రి పగలు అని తేడా లేకుండా వెతికాను. అవును, వాళ్ళు ఇదంతా ఎందుకు చేశారంటో? వాళ్ళకి తెలియదు సార్. మరి వాళ్ళ బాస్కు మాత్రమే తెలుసు. వాళ్ళ బాస్ నిన్నే చనిపోయాడు. అంతేలే, చెడు చేయాలనుకున్న వాళ్ళకి చివరిలో చెడే జరుగుతుంది. వస్తున్నా. కార్తీక్, ఇప్పుడు చెప్పు, అంతమందిని తేలిగ్గా చంపగలిగిన వాళ్ళు నిన్నెందుకు చంపలేకపోయారు? నీ వల్ల ఈ ఊరికేదో మంచి జరగాలని రాసి పెట్టున్నందువల్ల. నీకింకా దేవుడి మీద ఏవైనా సందేహాలు ఉంటే, నిన్ను ప్రతిసారి కాపాడిన ఆ పిచ్చివాడెవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ఎందుకు కనపడలేదు? తీర్థం ఇవ్వండి. విజయ్ భవనాయన. ఆ విగ్రహ రహస్యం ఇప్పుడు కేవలం నాకే తెలుసు, ఎందుకంటే దేవుడు ఆ రాబర్ట్ ని పిలిచేశాడు. బ్రేకింగ్ న్యూస్. జర్మనీకి చెందిన ఏన్షియంట్ ఎర్త్ అనే ఆర్కియాలజీ ఫార్మ్ ఓనర్ మిస్టర్ రాబర్ట్ గత కొన్ని నెలలుగా మౌంట్ కైలాష్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ రోజు తెల్లవారున ఆయన 8వ అంతస్తులో తన అపార్ట్మెంట్ కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అతని డ్రెస్సింగ్ టేబుల్ మీద మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లెటర్ దొరికింది. నిపుణులు దీన్ని గాంధార లిపిగా గుర్తించారు.